తాతారావు గారి కంపెనీ నుంచి ఎక్కువ డబ్బు పెట్టి తమరు తెప్పిస్తున్న రా మెటీరియల్స్ ఇక నుంచి తీసుకురావడానికి వీలు లేదని చిన్నబాబు గారి ఆర్డర్. చిన్నబాబుకి ఇంత తెలివితేటలు ఇప్పుడు వచ్చాయ్యా? గోళ్ళు గొరుక్కు తినే ఈ అల్లుడి మనస్సుని ఆ స్వాతి గిల్లుంటుంది. వీడు సిల్లీగా సంతకం పెట్టేసి ఉంటాడు. అయితే ఇక నీ వ్యాపారం గోవిందా? గోవిందా కొట్టడానికి నేను తిరుపతి దేవుడికి మొక్కుకున్న భక్తుణ్ణి కాదయ్యా. తిరుపతి క్షవరం చేయించగల కంత్రి జాతి వాడిని చూస్తుండేలా తిప్పి కొడతాను. ఆడ సెక్రటరీ అంత పనిచేసిందా? మరైతే లేపేయమంటారా దాన్ని? అది తలుచుకుంటే మనందరినీ లేపేస్తుంది. బాగా ఆలోచించి జాగ్రత్తగా వెయ్యాలి పథకం అన్నట్టు ఆ దేవాలయం భూమి ఏమైంది? గోవింద కొట్టిందిగా. నేను చెప్తున్నాను కదరా, ఎవరు చెప్పి ఏం ప్రయోజనం ఉందిలే. మొత్తానికి ఆ దేవాలయం భూమి వేలాం పాటలో మన గ్రూపుకి రాలేదు. ఆ ఎమ్మెల్యే గారు భీముడితో కలిసి ఆ భూములు కొట్టేశాడుగా. కొట్టేస్తే ఏమిట్రా, బ్యాలెన్స్ డబ్బు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేక డ్రామా ఆడి కడతారట. డ్రామా ఆడి కడతారా? ఒక కులసత్తుని నిన్ను సభలోకి ఇలా ఏడ్చుకురావడం న్యాయమా ధర్మమా? ఆ డాడీ, నాటకాన్ని మనం ముందే ఆపేసుంటే బాగుండేది, కానీ ఇప్పుడు నాటకం జరుగుతుండగా మనం మధ్యలో వెళ్ళి ఎలా ఆపగలం? నాటకం మధ్యలో రసాపాస చేస్తే జనం తిరగబడతారు, టికెట్ డబ్బులు వాపస్ ఇవ్వ